ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధిని అంతా కూడా హైదరాబాద్లో కేంద్రీకరించడం అనేది జరిగింది. దానికి ఫలితంగా మన రాష్ట్రం రెండు ముక్కలుగా చిరిగిపోయింది. అభివృద్ధి ఆ ప్రాంతంలో కేంద్రీకృతం కావడం వల్ల రాయలసీమ కానీ లేకపోతే ఉత్తరాంధ్ర కానీ ఆ రోజున పెద్దగా అభివృద్ధి దోచుకోలేదు. అయితే మరోసారి అధికారంలోకి వచ్చిన ఆయన ఇప్పుడు ఈ అభివృద్ధి అంతా కూడా అమరావతి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కేంద్రీకరించే ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. ఈ నాలుగేళ్లలో ఏదైనా కాస్త కూస్త అభివృద్ధి జరిగిందంటే అది కేవలం అమరావతి, కృష్ణా జిల్లా, అదే గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకే పెరుగుతాయని తప్ప మిగతా జిల్లాల్లో ఎటువంటి గుణాత్మకమైన అభివృద్ధి జరగలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మరోసారి మన రాష్ట్రం విడిపోయే ప్రమాదం ఉంటుంది అనే ఒక భయం కానీ ఒక ఆవేదన కానీ మాకుంది. ఈ ఆవేదనని మేము ప్రభుత్వానికి చెప్పాం, అలాగే అన్ని ప్రాంతాల్లో ఈ ప్రజలకు కూడా తెలియజెప్పే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. దీనికి సంబంధించి మా కమిటీ ఒక రెండు నెలల పాటు ఈ అన్ని ప్రాంతాల్లో ఉన్న సామాజిక ఆర్థిక స్థితిగతులను గమనించి ఒక రిపోర్ట్ను తయారు చేసిందండి పూర్తి గణాంకాలతో. ఆ గణాంకాల రిపోర్ట్ కూడా ఈరోజు మీకు మేము అందజేసాం. దీని ప్రకారం చూస్తామంటే మిగతా ప్రాంతాలతో కన్నా కూడా ఉత్తరాంధ్ర పరిస్థితి చాలా అద్వానంగా ఉంది. అన్ని రంగాల్లో కూడా మీకు ప్రకారం మీకు చెప్తాను. మీకు మన రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో మన ఉత్తరాంధ్ర వాటా, అంటే మనం విశాఖపట్నం మినహాయిస్తే శ్రీకాకుళం విజయనగరం జిల్లాల వాటా కేవలం 12% అండి. ఇప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో 35% గ్రామాలకి ఎటువంటి విద్యుత్ సౌకర్యం లేదు. సుమారు 26% గ్రామాలకి దక్షిణ మంచినీరు లభించడం లేదు. అలాగే మీకు మనకి ఏంటంటే ఏ రాష్ట్రమైనా కానీ అభివృద్ధి సూచిక ఏంటంటే ఆ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత ఉందని చెప్పి మనం చెప్తూ ఉంటాం. దానికి సంబంధించి మీకు కోస్తాలో తలసరి విద్యుత్ వినియోగం 4685 కిలోవాట్లు ఉంటే రాయలసీమలో 3605 కిలోవాట్లు ఉంది. అదే శ్రీకాకుళం వచ్చేటప్పటికీ కేవలం 375 కిలోవాట్ అవర్స్, విజయనగరంలో 575 కిలోవాట్ అవర్స్. అంటే ఈ కోస్తా రాయలసీమలో మనం వినియోగిస్తున్న విద్యుత్ తలసరి విద్యుత్ వినియోగంతో పోలిస్తే ఈ శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల వాసు వినియోగించే వినియోగం కేవలం 1/10, అంటే 10% మాత్రమే. అట్లాగే మీకు వ్యవసాయ రుణాలకు వచ్చేటప్పటికి 2016-17 కోస్తా జిల్లాలో 25,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారండి. అక్కడ కోస్తా మీదే మనం కాన్సన్ట్రేషన్ చేస్తే రాష్ట్రం మరోసారి విడిపోయే ప్రమాదం ఉంది. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ప్రాంతం మీద ఇతర ప్రాంత వాసులు వచ్చి పెత్తనం చేయడం వల్ల ఏమవుతుందంటే మరోసారి స్థానికులు అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉంది. హైదరాబాద్లో కూడా మీకు జరిగింది అది. హైదరాబాద్లో ఏం జరిగిందంటే స్థానికుల కన్నా కూడా బయట ప్రాంతానికి వచ్చిన వాళ్ళు పెత్తనం పెరగడం, ఆస్తులు పెరగడం, రాజకీయ ప్రభావం పెరగడంతో అక్కడ అసంతృప్తి వచ్చింది. ఈ ఉత్తరాంధ్రలో కూడా ముఖ్యంగా విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆ పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అంటే బయట నుంచి వచ్చిన వాడు రాజకీయ పత్రం కనిపిస్తుంది, అది కూడా తగ్గాలి. వచ్చే ఎన్నికల్లో మా కోరిక ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా స్థానికులకే ప్రాతినిధ్యం ఇవ్వాలి, వారి ద్వారా అభివృద్ధి చేసుకోవాలి. అంతే తప్ప బయట నుంచి వచ్చి ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళకి ఆ రోజు వచ్చి డబ్బు ఖర్చు పెట్టి టికెట్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని మీరు మరోసారి నిర్లక్ష్యం చేయవద్దు.